దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. నేడు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా గెలుపొందారు. అయితే తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయమై సర్జరీ చేయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ కారణాల వల్ల ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ కార్యాలయంలో ప్రమాణం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. నేడు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. అయితే తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయమై సర్జరీ చేయించుకున్నారు కేసీఆర్. దీంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ కారణాల వల్ల ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ కార్యాలయంలో ప్రమాణం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు కేసీఆర్. రైట్కి ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు, డీటెయిల్స్ ఏంటి? గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రోజు 12:45 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే ఆయన 7వ తేదీన డిసెంబర్ 7వ తేదీన ఆయన తుంటి వెముక విరిగిపోవడంతో ఆయన అసెంబ్లీకి రాలేకపోయారు. ప్రమాణ స్వీకారం అందరూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసినటువంటి ప్రమాణ స్వీకారంలో ఆయన భాగస్వామి కాకపోయారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రస్తుతం ముహూర్తం ఈ రోజు ఖరారు చేసుకోవడం జరిగింది. స్పీకర్ ఛాంబర్ లో 12:45 ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మిగతా నాయకులు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతా ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే అనంతరం ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తర్వాత వెంటనే ప్రతిపక్ష నాయకుడికి కూడా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పక్ష నేతగా బీఆర్ఎస్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన ఆ బాధ్యత కూడా చేపట్టబోతా ఉన్నారు. పక్కనే శాసనసభ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఎల్పీకి కేటాయించినటువంటి అంటే బీఆర్ఎస్ ఎల్పీకి కేటాయించినటువంటి ఆ ఛాంబర్ లోకి వెళ్ళి ఆయన ఆ సీట్ లో ఆసీనులై ప్రత్యేక పూజలు చేయబోతా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికే అంటే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో ఏంటంటే డిసెంబర్ 7న ఆయన తుంటి వెముక విరిగితే దాదాపు 15 రోజులు యశోద హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆ తర్వాత తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పటికి కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఎక్కువ రెస్ట్ తీసుకోవడం జరిగింది. మధ్యలో జగన్ లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఇక్కడికి నందినగర్ లోని ఇంటికి రావడం జరిగింది. సో దాదాపు డిసెంబర్ 7 నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ సామాన్య జనానికి కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరగలేదు. ఒక పార్లమెంటు నిన్న నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. కాబట్టి పార్లమెంటు పక్షానికి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహం ఏ రకంగా ఉండాలి, ఏమేమి అంశాలపైన పోరాడాలి, చివరి పార్లమెంట్ సమావేశాలు కాబట్టి అనేటువంటి దిశానిర్దేశం మాత్రమే చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 17న ఆయన బర్త్డే ఉంది. బర్త్డే నుంచి జనంలోకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.